హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే వస్తున్న మరో బ్రేకింగ్ న్యూస్ గురించి తెలుసుకోబోతున్నాం. వెదర్ అలర్ట్, బంగాళాఖాతంలో వాయుగుండం, ఈ జిల్లాలో వర్షాలు పడే అవకాశం. సో ఈ న్యూస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఏ జిల్లాలో భారీ వర్షాలు పడనున్నాయో తెలుసుకునే ముందు మీకు చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ ఛానల్ అయితే వెంటనే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన బెల్ అకౌంట్లోని ఆల్ని సెలెక్ట్ చేయండి. అప్పుడే నేను పెట్టే ఇంపార్టెంట్ వీడియోస్ ముందుగా మీరే చూడొచ్చు. విరాళ్ళకు వచ్చినట్లయితే, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ఇది నైరుతి దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు తీరం వైపుకు ప్రయాణిస్తోంది. ఇక రాగల 24 గంటల్లో ఇది క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. 1-2 చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని అధికారులు వివరించారు. రాయలసీమలో 1-2 చోట్ల జల్లులు కూడా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఇంట్లో నుంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ సూచించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని పేర్కొంది. ఇప్పటికే సముద్రం లోపలకు వేటకు వెళ్లిన వారు వీలైనంత త్వరగా తీరానికి చేరుకోవాలని సూచించింది. గతేడాది నవంబర్లో జరిగిన వరద విభత్సాన్ని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. తీరం వెంబడి 45 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. సో చూసారుగా ఫ్రెండ్స్, రాగల 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. వీడియోని లైక్ చేయడం వెంటనే లైక్ చేయండి. ఇలా డైలీ అప్డేట్స్కి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.